గురువుగారు, ఇక తదుపరి రాశి మనం చూసుకున్నట్లయితే మకర రాశి. సో ఈ మకర రాశి వారికి కూడా ఫిబ్రవరి నెలలో ఏం జరగబోతుంది, ఒకవేళ వారి జాతకంలో కనుక ఎటువంటి దోషాలు లాంటివి ఉన్నా గానీ సో అవన్నీ తొలగిపోవాలి అంటే సో వారు ఏ విధమైన పరిహారం చేసుకుంటే బాగుంటుంది అంటారు? తప్పకుండా అమ్మ, మకర రాశి వారు గత 5.5 ఏళ్ల నుండి కూడా ఏడేనాడు చేసిన ప్రభావం చేత లాస్, మనీ, అదేవిధంగా హెల్త్, తరచూ హెల్త్ రిలేటెడ్ కానీ తరచూ హౌస్ చేంజెస్ లాంటివి కానీ జరుగుతున్నాయి. గొడవలు మెయిన్ ఏమిటి అంటే బంధువులతో కానీ ఫ్రెండ్స్తో కానీ గొడవలు. మరి వీరికి సంబంధించి చూసుకున్నట్టయితే వీరికి ఫిబ్రవరి నెల అనుకూలంగా ఉంటుందని చెప్పడం జరుగుతుంది. మీరు శారీరక ఆరోగ్యం గురించి ఉపశమనం పొందుతారు మరియు మీరు కొనసాగుతున్న ఆరోగ్య సమస్యల నుండి తప్పకుండా కూడా విముక్తి దొరికేటువంటి పరిస్థితి ఉంది. ఇంకా చూసుకున్నట్టయితే కెరీర్ పరంగా చాలా బాగుంది. 10వ ఇంటి అధిపతి శుక్రుడు మరియు 11వ ఇంటి అధిపతి అంగారకుడు 12వ ఇంట్లో కలిసి ఉంటున్నారు. దీని కారణంగా మీరు మీ యొక్క కార్యాలయంలో చాలా కష్టపడాల్సి వస్తుంది. అంటే మీరు చేసేటువంటి వృత్తి ఉద్యోగంలో కూడా ఎక్కువ కూడా కష్టం పడాల్సి వస్తుంది. మరి ఇంకా నువ్వు చూసుకున్నట్టయితే మకర రాశి విద్యార్థులకు నెల ప్రారంభము అనుకూలంగానే ఉంది. చూసుకున్నట్టయితే ఏ గ్రహము మీ యొక్క జన్మ చార్టులో 10వ ఇంటికి ప్రభావితం చేయదు. దాని కారణంగా మీరు మీ మనస్సులో మాత్రమే ఆలోచించుకుంటూ ఉంటారు. మకర రాశి మరియు కుటుంబ పరంగా ఈ నెల అనుకూలంగా ఉంటుంది. శని తన స్వంత రాశి చక్రం యొక్క 2వ ఇంట్లో ఉంటున్నాడు కనుక దీని కారణంగా మీరు నిజం మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉంటారు. మరి ఈ యొక్క మాస ప్రారంభంలో వ్యయ యోగాలు ఉన్నాయి. కాస్త మీ జన్మచాటు యొక్క 12వ ఇంట్లో కుజుడు మరియు శుక్రుడు ఉంటున్నారు. దీని కారణంగా మీరు విలాసవంతంగా ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితి, విలాసవంతానికి ఖర్చులు ఎక్కువ కూడా అయ్యేటువంటి పరిస్థితి. ఈ నెల ప్రారంభంలో ఆరోగ్యానికి సంబంధించి కాస్త దృక్కోణంతో ఉండేటువంటి పరిస్థితి, బలహీన పడేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. మరి ఈ యొక్క శుక్రుడు మరియు కుజుడు మీ యొక్క చాటు 12వ ఇంట్లో ఉంటున్నందువలన దినచర్యను అంటే ఈరోజు ఈ పని చేయాలి అనుకుంటుంది చేయకపోవడం కానీ ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ ఎదురయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. కనుక మీరు ప్రతి శుక్రవారము కూడా చిన్న పాపలకు ఎవరైనా పిల్లలు ఆడవారు ఉంటారు కదా, తప్పకుండా కూడా వారి పాదాలకు పసుపు రాసో లేదా వారికి ఒక చాక్లెట్ ఇచ్చో లేదా వారికి ఏమైనా చక్కగా బ్యాంగిల్స్ ఇచ్చో చిన్న పాపలకు ఎలాంటి వారి మనసుకు సంబంధించి ఎంత వారు ఎంత మనస్తృప్తి ఏ విధంగా అవుతారో వారి మనస్తృప్తి చెంది చక్కగా వారి పాదాలను తాకి వారు ఆశీర్వాదం పొందినట్టయితే మంచి ఫలితాలు ఉంటున్నాయి.